అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత కొద్ది రోజులుగా లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ మీద అసత్య ప్రచారాలు చేయటం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చాలా అద్భుతంగా పనిచేయటం, ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడటం, మరి ఈ ఆరోగ్యశ్రీ పథకము ఎంతో మంది పేద ప్రజలకు ఆరోగ్య భరోసాని కల్పించటము, మరి ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య భద్రతని రాష్ట్ర ప్రజలకు కల్పించటము చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ పథకం మీద విమర్శలు జల్లటం మనమంతా చూస్తున్నాము. నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆరోగ్యశ్రీ గురించి అసలు ఆరోగ్యశ్రీ మీ హయాంలో ఏ విధంగా అమలైంది, ఈరోజు మా జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎంత చక్కగా అమలవుతుందనే దాని మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అని లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతున్నాను. అసలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత ఏముంది మీకు? ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడే అర్హత లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు లేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మేం మార్చామని లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఎవరు? మీ హయాంలో కాదా? మీ నాన్నగారి హయాంలో కాదా? తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతా ఉన్నాను. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది మీరు మీ హయాంలో. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఆరోగ్యశ్రీని వెంటిలేటర్ పై ఉంచింది మీ హయాంలోనే. ప్రతి ఒక్క కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పేటువంటి ధైర్యాన్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం కల్పించింది. మరి ఇవన్నీ మీకు కనబడవు, ఈ కనబడకుండా మీరు మాట్లాడతారు. అసలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు వైఎస్ఆర్ గారి ఈ పథకాన్ని తీసుకొస్తే, ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తండ్రి బాటలో తనయుడుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా 3257 ప్రొసీజర్స్కి పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నింటిలో కూడా ఈరోజు ఎంతో భరోసాని, ఈరోజు ఎంతగానో చేదోడు వాదోడుగా ఈ పథకం ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి మీ హయాంలో కనీసం ఏమాత్రం కూడా ప్రొసీజర్స్ పెంచాలని కనీసం పట్టించుకోకుండా మీరా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు? అసలు ఆరోగ్యశ్రీలో టీడీపీ హయాంలో సంవత్సరానికి 1000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టేయాలంటే వెనక ముందు ఆడినటువంటి పరిస్థితులు. మీరు 1000 కోట్ల దాకా ఖర్చు పెడితే ఈరోజు మేము ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్పనా? ఈరోజు మా జగనన్న ప్రభుత్వము ఈ సంవత్సరము 3400 కోట్లు మేము ఒక ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతున్నాం. మేము గర్వంగా చెప్పగలం. ఎక్కడ 1000 కోట్లు? ఈ సంవత్సరమే 3400 కోట్లు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఒక ఆరోగ్యశ్రీ పథకమే కాదు, ఎవరికైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక సర్జరీ జరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ రికవరీ పీరియడ్లో ఆరోగ్య ఆసరా లాంటి ఒక గొప్ప పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ యొక్క రికవరీ పీరియడ్లో 2200 రూపాయల చొప్పున 5000 వరకు కూడా ఈరోజు వాళ్లకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇంత చక్కటి ఒక గొప్ప పథకాన్ని ఈరోజు మనం ఇస్తూ ఎంతగానో అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. మరి 4 ఏళ్లకు మనం కలిపినట్టయితే ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం చూసినట్టయితే
10,000 100 కోట్లు మనం ఈ 4 సంవత్సరాలకు మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, వైద్య ఆరోగ్య రంగం విషయంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్ర ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసము ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కాపాడడానికి కోసము ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి వ్యక్తపరుస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనకు 36 లక్షల పైగా కూడా బెనిఫిషరీస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వాళ్లకు ఆ బెనిఫిషరీస్కి ఆ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్టయితే 20 లక్షలకు పైగా అంటే దాదాపు 55% వరకు కూడా ఇందులో ఆరోగ్య ఆసర పొందినటువంటి పేషెంట్స్ లబ్ధిదారులు మనం ఉన్నారు. అంటే ఇంతమందికి ఇంతమంది పేషెంట్స్కి మనం బెనిఫిట్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనము వస్తున్నటువంటి ప్రజలకు ఆరోగ్యశ్రీ పట్ల ఒక నమ్మకం పెరిగి ఆరోగ్యశ్రీ మీద అలాగే జగనన్న పాలన మీద ఒక నమ్మకం ఉండి ఒక హోప్తో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మా జగనన్న నాయకత్వంలోని మా జగనన్న ప్రభుత్వం ముందే అని చెప్పి ప్రతి పేదవాడు అండగా ఉంటే మరి ఈ రకమైనటువంటి విమర్శలు చేయాలని మీ మనసుకి ఎలా అనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని నేను అడుగుతా ఉన్నాను. అలానే మనం తీసుకున్నట్టయితే టీడీపీ హయాంలో కేవలము ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈ ఆరోగ్యశ్రీ వర్తించేది. మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో అప్ టు 5 లాక్స్ వరకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. దాదాపు 1,42,00,000 మంది కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ ఉంది. అలాగే ఒక హై ఎండ్ ప్రొసీజర్స్ క్యాన్సర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ తీసుకున్నా కూడా అప్ టు 20 లాక్స్ వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనము క్యాన్సర్కి దాదాపు మనము మనకున్నటువంటి ప్రొసీజర్స్లో 638 ప్రొసీజర్స్ క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నాయి. దానికి 600 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చెప్తున్నాను. అంటే ఏదైనా ఒక మేజర్ డిజీజ్ ఈరోజు మేజర్ డిజీజ్ వల్ల ఒక పేదవాడు బాధపడుతుంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందని మీకు ఒక ఎగ్జాంపుల్ క్యాన్సర్ ద్వారా మీ క్యాన్సర్ లాంటి డిజీజ్ వస్తే ఎలాంటి పరిస్థితి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిజీజ్కే మనం తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి సపోర్టు జగనన్న ప్రభుత్వం అందిస్తుంది. మరి మీరా మాట్లాడతారు, ఎలా మీకు మాట్లాడాలనిపిస్తుంది? అలాగే టీడీపీ హయాంలో ఎంపానెల్ హాస్పిటల్స్ 919 ఉండేవి, మరిప్పుడు జగనన్న ప్రభుత్వంలో 2,275 ఎంపానెల్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడ 900 చిల్లర, ఎక్కడ 2,275 హాస్పిటల్స్? అంటే ఏ విధంగా మనము ఎంపానెల్ హాస్పిటల్స్కి అండగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏ విధంగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇన్ని హాస్పిటల్స్ మన కోసం పనిచేస్తూ ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి ఒక సపోర్ట్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది, ఇవన్నీ మీకు కనిపించవా? అలాగే మీ హయాంలో మనం చూసుకున్నట్టయితే సగటున ఒక రోజుకి 1,570 వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఒక రోజున చూపించుకునేవాళ్ళు. మరి ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం 3,400 మంది ఈరోజు సగటున ప్రతిరోజు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు పేషెంట్స్ అందరూ కూడా ఈరోజు వైద్య సేవలు పొందుతున్నారు. అంటే సగం కూడా సరిగా చూడని మీరు దీంట్లో మీరా మాట్లాడుతున్నారు? ఏ ఒక్కరోజు కూడా మీరు సరైన వైద్య సేవలు అందిద్దామని కానీ ఆరోగ్యశ్రీ పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉన్నట్లు కానీ లేదా ఇంకో హాస్పిటల్ని కొత్తగా కడదామని కానీ ఉన్న హాస్పిటల్స్ని బాగు చేద్దామని కానీ లేనటువంటి వైద్య సిబ్బందిని నియమిద్దామని కానీ ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ని తీసుకొద్దామని కానీ ఇవేవీ కూడా ఒక గొప్ప పథకం ఏదన్నా ఆరోగ్యశ్రీ కానీ అలాంటి పథకాలు ఏదన్నా తీసుకొద్దామనే కనీస ఆలోచన కానీ ఇవేవీ చేయలా. ఉన్నది కూడా సక్రమంగా వాటిని చూసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోలేదు. ఇవేం చేయకుండా ఏది పడితే అది అసత్యాలు మాట్లాడి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ సేవలన్నీ కూడా బాగా అందుతున్నాయి, ప్రజలకు చేరుతున్నాయి. జగనన్న పాలన మీద ఒక క్రెడిబిలిటీ అనేది, నమ్మకం అనేది ప్రజల్లో పెరుగుతుంది. సో ఖచ్చితంగా దీని మీద నిందలేయాలి.
అసత్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక బలమైన ప్రయత్నము లోకేష్ గారి మాటల్లో మనకు కనిపిస్తా ఉంది. అందుకని నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో మీరేం చేశారు? ఆరోగ్యశ్రీకి మీరేం చేశారు? మా హయాంలో మేమేం చేశామో మేమేం చేస్తున్నాము బహిరంగ చర్చకు నేను సిద్ధమే. మీరు సిద్ధమా అని మీకు సవాల్ చేస్తా ఉన్నాను.